సిమెంట్ రోడ్లు మన గ్రామంలో కావాల్సిన తాగు నీటి స్కీములు ఈ అన్ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అంతేకాదు పెద్దలు వరగపూడి సెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొందరలోనే ప్రారంభించాలని కోరారు. తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికంగా పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ. అంటే ఎవరు ఎవరు పూలు పెట్టి చెవులో ఎవరు పల్నాడు ప్రజలు ఏమైనా పూలు పెడితే మోసపోతారు అనుకుంటున్నారు? 2018 ఆగస్టు 7వ తారీఖున నువ్వు మా చర్మలో మాట్లాడి ఇదే హామీ ఇచ్చావు. నువ్వేం చేశావు? నువ్వు మోసం చేసిపోయావు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు, ఫిబ్రవరి 6వ తారీఖు ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఆర్భాటంగా మా చర్మలు వచ్చి సిగ్గు లేకుండా ఒక ఫేక్ జీవో ఒకటిచ్చావు. ఏది వరకపూడి సెల ప్రాజెక్టు నేను ప్రారంభం చేస్తాను ఇస్తానని చెప్పి ఈ ఫేక్ జీవోకి నిజాయితీ ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చిన జీవోనే లోకేష్, నువ్వు మంత్రిగా ఉన్నావు, మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండి వరకపూడికి సంబంధించి ఒక జీవో ఫేక్ జీవో ఇచ్చావు. ఈ ఫేక్ జీవోని అడ్డం పెట్టుకొని మా ప్రాంత రైతాంగాలను మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేశావు. నువ్వు ఆ ఫేక్ జీవో ఇచ్చి ఎట్లా పనిచేస్తావు? ఆ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా టైగర్ వైల్డ్ ఫారెస్ట్ లో ఉన్న పరిస్థితి అది. అది నువ్వు ఆనాడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో సంప్రదించలేదు. మీరు ఆనాడు కలిసే ఉన్నారు. మీరు బీజేపీ తోటి కలిసి అధికారాన్ని పంచుకుంటున్న మీరు ప్రజల్ని మోసం చేయడానికి, రైతాంగాన్ని మోసం చేయడానికి ఫేక్ జీవోలతోటి ఆ రోజు 2018 ఆగస్టు 7వ తారీఖున పబ్లిక్ మీటింగ్ లో చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ ఏదైతే ఫిబ్రవరి నెలలో మళ్ళీ వచ్చి ఎలక్షన్స్ ముందు మళ్ళీ మాచల సెంటర్లో ఒక స్టోన్ వేసిన పరిస్థితి. మళ్ళీ ఈరోజు 2300 కిలోమీటర్ల తిరిగినారని మరి వరకపూడి సెల నేను ఇస్తానని చెప్పి బొల్లాపల్లి దగ్గర ఇంకొక స్టోన్ వేశాడు. మరి నిన్న మీటింగ్ లో మళ్ళీ 7 ఆగస్టు 2023 మళ్ళీ అదే మాట మాట్లాడతాడు, వరకపూడి సెల నేను ఇస్తానని చెప్పి త్వరితగతిన పూర్తి చేస్తాను నేను చేస్తానని చెప్పి. అసలు నీకు ఆ నిజాయితీ ఎక్కడుంది లోకేష్? అసలు నువ్వు మాట్లాడితే నేను చూస్తే మా ప్రాంత ప్రజలు నేను ఒక బఫూన్ అనుకుంటున్నారు, నువ్వు ఒక వెర్రి పుష్పాన్ని అనుకుంటున్నారు లోకేష్. అది అర్థం చేసుకో. ఎందుకంటే ఈరోజు నిజాయితీగా 2016లో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వరకపూడి సెల ప్రాజెక్టు ఇస్తామని చెప్పిన మాట మీద ఎస్ కరోనా లాంటి విపత్తు వల్ల కొంచెం లేట్ అయింది, కానీ నిజాయితీగా పనిచేశాం. ఈరోజు ఏదైతే ఫారెస్ట్కి సంబంధించి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ సంబంధించి అనుమతులు ఏవైతే కావాలో మే 19, 2023 పూర్తిగా కూడా మేము అనుమతులు తీసుకొచ్చాం. అనుమతులు తీసుకొచ్చేసి ఇమీడియట్ గా కూడా ప్రాజెక్టు ప్రారంభించబోతా ఉన్నాం. ఇది ఒక ప్రాజెక్టు చేయాలంటే ఒక రైతులకు హామీ ఇస్తే ఆ హామీని నిలబెట్టుకోవాలని అంటే పనిచేయటం అంటే ఇది లోకేష్. అంతేగాని నీకేదో లోకల్ నాయకులు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదువుకుంటూ పోయి అనవసరమైన ఆరోపణలు, అనవసరమైన నిందలు ఏదో మాట్లాడి గుట్టగాల్చి వేసేసి చెప్పుకుంటూ పోదాం, నమ్మేవాళ్ళు నమ్ముతారులే, నా మీడియాలో నా పేపర్లో బ్రహ్మాండంగా చూయిస్తారని నువ్వు భ్రమలో ఉన్నావు లోకేష్. నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒక ఎదవని పక్కన పెట్టుకొని, ఒక చేతగాని ఎదవని పక్కన పెట్టుకొని మా గురించి మాట్లాడతావు. ఎస్ నేను చెప్తా ఉన్నావు, నువ్వు ఏదైతే ఆ ఎదవ గురించి పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడో ఒక కిరాయి వ్యక్తి. మనం ఏం చేస్తామంటే
ఏదన్నా ఫంక్షన్లు కానీ పెళ్లిళ్ళు ఉంటే ఒక టెంట్ హౌస్ దగ్గర పోయి ఆ కార్యక్రమానికి అద్దెకు తెచ్చుకుంటాం. తెచ్చేసుకుని ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ సామాన్ వాళ్ళు తీసుకొని పోతారు. ఆ టెంట్కి సంబంధించిన యజమానులు ఎవరు ఆ టైపు ఒక కిరాయి వ్యక్తిని ఒక టెంట్ హౌస్ లాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాణ్ణి పెట్టి నువ్వు మా గురించి మాట్లాడతావు. వాడి చరిత్ర నీకు తెలుసా? వాణ్ణేదో చూస్తే వాణ్ణేదో ముందు పెడితే మాకేదో తడిసిపోతున్నదని ఏదో చెప్తా ఉన్నారు. అరే ఎదవా లోకేష్, మా ఆర్కేన నిన్ను దడిపాడు, మా ఆర్కేన చూసి నువ్వు పోసుకున్నావు 2019లో వచ్చబోసుకున్నావు, నువ్వు గెలవలేక అక్కడి నుంచి పారిపోయినావు. నువ్వు పక్కన నుండి నీ పక్కన పెట్టుకున్న బఫీన్ చరిత్ర నీకు తెలుసా? వాడొక క్రిమినల్, వాణ్ణి పెట్టుకొని వాడిని గురించి మా గురించి చెప్తావు. వాడికి 2024లో ఉచ్చబోయించాం, 24లో ఉచ్చబోయించి పంపించాం, 2009లో కూడా నీకు తెలియదు మీ అయ్యన్నడుగు చెప్తాడు, 2009లో కూడా వాడు ఉచ్చబోయించి తన్ని తరివేస్తే వాడు బిషారా ఎత్తుకొని పోయి గుంటూరులో కాపురం ఉంటున్నాడు లోకేష్, అది తెలుసుకో వాడి చరిత్ర. ఇంకా తెలియదేం వాడి చరిత్ర, ఎంతసేపు ఉన్నా నువ్వు తెలుసుకో. నీ పక్కనుండే వీళ్ళు చెప్పరు నువ్వు కొత్త వ్యక్తులతోటి ఎవడి చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో. వాడు చెప్తా ఉన్నాడు నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినారు అని. నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా చేశారు, నాగిరెడ్డి గారు అంటే మా బంధువే, నాగిరెడ్డి గారు అంటే గౌరవమే. కానీ లోకేష్, అలాంటి నాగిరెడ్డికి 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి చివరి రోజుల్లో ఇలాంటి క్రిమినల్ కొడుకులుగా కన్న నేరానికి వాళ్ళకి ఫుడ్ పెట్టలేదు లోకేష్, అది తెలుసుకో. చివరి క్షణాల్లో ఆ నాగిరెడ్డి ఎంత క్షోభ అనుభవించాడో ఒకసారి చరిత్ర తెలుసుకో లోకేష్. ముగ్గురు కొడుకులను కంటే ముగ్గురు కొడుకులు కూడా రోడ్డు మీద వదిలేస్తే ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ వ్యక్తి అంటే గౌరవమే. కానీ ఇలాంటి క్రిమినల్స్ ఇలాంటి కొడుకులు ఉండబట్టి ఆ వ్యక్తి పేరుని వీళ్ళ వల్ల తీసుకురావాల్సి వస్తుంది, దానికి కూడా బాధేస్తా ఉంది. ఎందుకంటే అతను ఇలాంటి క్రిమినల్ వ్యక్తి కాదు, అతను ఎమ్మెల్యేగా చేసినప్పుడు వాళ్ళ స్వగ్రామం వెల్దుర్తిలో ఇలాంటి ఎక్కడా కూడా గొడవలు జరిగిన పరిస్థితి లేదు.